ఫెడరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. నమస్తే అండి. హలో, నమస్తే. సో ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం ఇచ్చిన తీర్పుని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది చారిత్రాత్మకమైన తీర్పు, ప్రజాస్వామ్యానికి ఒక సెలబ్రేషన్ లాంటిది. ఎలక్టోరల్ బాండ్స్ చాలా రాజకీయ పార్టీలకు, కార్పొరేట్ సంస్థలకు మధ్య ఒక అపవిత్ర బంధానికి ఆస్కారం ఉంటుంది అని చాలా కాలంగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం వినకుండా ఈ రహస్యమైన పద్ధతిలో రాజకీయ పార్టీలకు కార్పొరేట్ విరాళాలు, అది కూడా ఈవెన్ విదేశీ సంస్థలు కూడా దుడ్డుదారుని రాజకీయ పార్టీ చేసేటువంటి పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది. ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వల్ల అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అత్యధికంగా లాభపడిందని లెక్కలు కూడా చెప్తున్నాయి. అంటే చాలా క్లియర్ గా ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేసేందుకు బడా కార్పొరేట్ సంస్థలకు ఆస్కారాన్ని ఇచ్చినటువంటి స్కీమ్. ఇందులో ప్రజలకు అసలు సమాచారాన్ని తెలుసుకునే హక్కు కూడా లేదు. అంటే ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ద్వారా డొనేషన్లు ఇచ్చింది ఎవరు, ఏ పార్టీకి ఇచ్చారు అనే సమాచారం కూడా తెలుసుకునే హక్కు ప్రజలు లేకుండా చేసింది. అందుకే సుప్రీంకోర్టు ఇవాళ 5 సభ్యుల ధర్మాసనం, ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కుకు వ్యతిరేకము, ఇది ఆర్టికల్ 19(1)(a) భారత రాజ్యాంగంలోని భావ ప్రజ్ఞా స్వేచ్ఛ అధికరణకు వ్యతిరేకమని తీర్పు చెప్పింది. అంతేకాకుండా ఇంకో కీలకమైన పాయింట్ కూడా చెప్పింది, ఇది క్విట్ ప్రోకో, అంటే నీవు నాకు విరాళం ఇవ్వు, నేను నీకు ప్రయోజనం కలిగించే విధానాలు అనుసరిస్తా అనేటువంటి ఒక క్రోనీ క్యాపిటలిజం, ఆశ్రిత పెట్టుబడిదారి విధానానికి కూడా దోహదం చేస్తుంది. అందుకే సుప్రీంకోర్టు ఇది క్విట్ ప్రోకో కూడా దారి తీసే అవకాశం ఉంది. బ్లాక్ మనీని అరికట్టే క్రమంలో ఈ స్కీమ్ తెచ్చామని చెప్పారు, కానీ వాస్తవంగా ఈ స్కీమ్ బ్లాక్ మనీ హోల్డర్లకు ఉపయోగపడేది, వాళ్ళు రహస్యంగా రాజకీయ పార్టీలకు ఇచ్చేది. అందులో ఇది ప్రతిపక్షాలకు విరాళాలు రావు, ఎందుకంటే ఈ సమాచారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వ రంగ బ్యాంకు, అందువల్ల కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు ఏ కంపెనీలు విరాళాలు ఇచ్చే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిపక్షాలకు మాత్రం అధికార పార్టీకి ఏ కంపెనీలు విరాళాలు ఇచ్చాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇంత రహస్యంగా ఉన్నటువంటి బాండ, ప్రజాస్వామ్యానికి విరుద్ధము, పారదర్శకత విధానానికి విరుద్ధము. అందువల్ల సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక తీర్పు ద్వారా భారత ప్రజాస్వామిక రంగంలో, భారతదేశ ఎన్నికల విధానంలో ఉన్న ఒక దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఇవాళ రద్దు చేసింది. మరి ఈ తీర్పు అనేది రాజకీయ పార్టీలపై ఎటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది నాగేశ్వర్ గారు? అంటే ప్రతిపక్షాలు ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తాయి, అధికార భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇన్నేళ్లుగా ఎలక్టోరల్ బాండ్స్ అని ఇన్ని విమర్శలు వచ్చినా కూడా ప్రధాన లబ్ధిదారు బీజేపీ. మీరు ఎలక్టోరల్ బాండ్స్ లో మోర్ దాన్ 90% ఫండింగ్ బీజేపీకి వెళ్ళాయి. అలాగే బీజేపీకి వచ్చిన విరాళాల్లో అత్యధికం ఎలక్టోరల్ బాండ్సే. బీజేపీయే అధికారంలో ఉంది, బీజేపీయే ఈ స్కీమ్ తెచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటన్నట్లు, సో ఇవాళ భారత రాజ్యాంగానికి ఇది వ్యతిరేకమంటూ సుప్రీంకోర్టు తీర్పు చెప్తే సమాధానం చెప్పుకోవాల్సింది ది ఆథర్ ఆఫ్ ది ఎలక్టోరల్ బాండ్స్, అది భారతీయ జనతా పార్టీ. సమాధానం చెప్పుకోవాల్సింది బెనిఫిషియరీ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్, అది కూడా భారతీయ జనతా పార్టీ. అందువల్ల ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, అధికారంలో ఉన్న వారిని క్వశ్చన్ చేస్తానికి ఇది ఒక పెద్ద ఆయుధం అవుతుంది. ఈ తీర్పు ద్వారా మనం ఫ్యూచర్ లో ఎలాంటి మార్పును చూడొచ్చు అంటారు నాగేశ్వరరావు గారు? అంటే మార్పు కోరుకోవాల్సింది ఏంటంటే ఒక పారదర్శకమైనటువంటి ఎన్నికల ఫండింగ్ వ్యవస్థ. అందుకే చాలా కాలంగా అనేక ఎలక్టోరల్ రిఫార్మ్స్ కమిటీలు సూచించారు స్టేట్ ఫండింగ్ ఆఫ్ ఎలక్షన్, అంటే రాజ్యమే ఎన్నికల ఖర్చులు పెట్టుకోవాలని. కానీ ఆ విధానం ఇంతవరకు అమలు కాలేదు. అందువల్ల రాజకీయ పార్టీలకు, కార్పొరేట్ సంస్థలకు, ఇది ఎన్ఎన్ఓరా కమిటీ, కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ చెప్పింది, దెర్ ఇస్ ఏ నెక్సస్ బిట్వీన్ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్ అండ్ క్రిమినల్ అని చెప్పింది. అంటే రాజకీయ నాయకునికి, ఒక వ్యాపారస్తునికి, నేరస్తునికి, ఉన్నతాధికారికి మధ్య ఉన్న ఒక అపవిత్రమైన కలయిక భారతదేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారింది. అందువల్ల ఎలక్టోరల్ బాండ్స్ రావాల్సిన ఒక మార్పు మాత్రమే. కానీ మన దేశంలో రాజకీయాలకు, కార్పొరేట్ సంస్థలకు, రాజకీయాలకు, కార్పొరేట్ ప్రయోజనాలకు ఉన్న నెక్సెస్ ను దెబ్బతీయాలి. ఇది మన దేశంలోనే కాదు, ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో
ఇంత భయంకరంగా తుపాకులను విచక్షణ రహితంగా వాడుతూ అమాయకులు పొట్టన పెట్టుకుంటున్నా కూడా అమెరికా ప్రభుత్వము తుపాకుల అమ్మకాలపై ఆంక్షలు పెట్టలేకపోతుంది. పెడితే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. కారణం ఏంటంటే ఈ తుపాకులు తయారు చేసే కంపెనీ నేషనల్ రైఫల్ అసోసియేషన్ వారు అనేక రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీకి, రిపబ్లికన్ పార్టీ కాంగ్రెస్ మెన్ కు వాళ్ళు ఫండింగ్ చేస్తుంటారు. కార్పొరేట్ ఫండింగ్ ఏ రకమైన ప్రమాదకరమైన ప్రభుత్వ విధానాలకు దారితీస్తుంది అన్నదానికి ఉదాహరణ. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ తెచ్చి కార్పొరేట్ రంగం విరాళాలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, 2019 సెప్టెంబర్లో 186,000 కోట్ల ప్రయోజనం కలిగించే 10% కార్పొరేట్ పన్నును తగ్గించింది. మధ్యతరగతికి కాస్తంత ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వమంటే ఇప్పటికీ ఇవ్వడం లేదు, ఇన్ని 10 ఏళ్లుగా ఇవ్వడం లేదు. కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క కోర్ ఓటర్ కాన్స్టిట్యూన్సీ, అయినా కూడా వారు మధ్యతరగతికి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వమంటున్నామో ఇవ్వలేదు. కార్పొరేట్ రంగానికి మాత్రం ఏకంగా 10% కట్ చేశారు. మరి దానివల్ల ఏమైనా ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిందా అంటే అది పెరగలేదు, ఇన్వెస్ట్మెంట్ రేషియో తగ్గింది. ఆర్థిక మంత్రి సిఐఏ సమావేశంలో అన్నారు, ఇన్ని రాయితీలు ఇచ్చినా మీరు ఎందుకు పెట్టుబడులు పెట్టడం లేదు. అంటే ఖచ్చితంగా ఎలక్టోరల్ బాండ్స్ లాంటి విధానం బడా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాన్ని మానిపులేట్ చేస్తుందని ఇది ఒక ఉదాహరణ కదా. రైట్, మీ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.